ఏంటి ఎవర్ కోసం వెయిటింగ్? ఇంకెవరు? మనకు దయ్యాలు పిచ్చిదిందిగా, దాని కోసమే. సరే కాలేజ్ అయిపోయాక బయటికి వెళ్దాం అనుకున్నాంగా. అవుని మరి రత్న రావాలి కదా. ఇది ఎప్పుడు లేటేనే. హాయ్. హాయ్. ఏంటి లేట్ అయింది? ఈ రోజు మార్నింగ్ పేపర్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఆహో, దాన్ని పూర్తిగా చదివొస్తున్నాను, అందుకే ఇంత లేట్ అయింది. అంత ఇంట్రెస్టింగ్ గా ఏముంది అందులో? సిటీకి దగ్గరున్న హైవేలో ఒక యాక్సిడెంట్ జరిగింది, అందులో ఒక అతను చనిపోయాడంట. ఇదంతా దయ్యమే చేసిందంట. వాట్ ఏ కామెడీ. భయపడే వేస్ట్ ఫెలోస్ ఉంటే భయపెట్టే క్రియేటివ్ ఫెలోస్ కూడా పక్కనే ఉంటారు. అయినా దయ్యం అనేది ఈ రోజుల్లో ఒక ఫేక్. అలాంటప్పుడు న్యూస్ లో ఎందుకు చూపిస్తారు? ఇలాంటి న్యూస్ ని పబ్లిసిటీ చేసి రేటింగ్స్ పెంచుకోవడం ఒక బిజినెస్సే. అంటే ఇప్పుడు దయ్యాలు లేవంటావా? అసలు దయ్యం అనే పదమే యూజ్లెస్ వర్డే. అదంత ఖచ్చితంగా నువ్వేలా చెప్పగలవు? ఎప్పటికైనా దీని మీద రీసెర్చ్ చేసి దయ్యం లేదని నిరూపిస్తానే. మన కాలేజీకి దూరంగా ఉన్న బంగ్లాలో దయ్యం ఉందని అంతా చెప్పుకుంటున్నారు. అవునా? అయితే మిమ్మల్ని బంగ్లాలోకి తీసుకెళ్లి మొత్తం చూపించి దయ్యం లేదని నిరూపిస్తా. నీకేమైనా పిచ్చా? మనం ఎలా వెళ్తాం? ఎవరో ఒకరు వెళ్ళకపోతే ఎలా ప్రూవ్ అవుతుంది? చూడు, మేం మాత్రం రాం. ముందు మనం ఎందుకెళ్తాం? ఎవరో ఒకరిని పంపిస్తాం. ఇప్పుడు ఎవరైనా అక్కడికి ఎందుకెళ్తారు? అయినా ఎవరున్నారు? అదిగా ఉందిగా. హాయ్. మీ గురించే మాట్లాడుకుంటున్నామే. ఏంటి? సర్ప్రైజ్ ప్లేస్ కి తీసుకెళ్తాం పదా. ఎక్కడికి? చెప్పే ముందు చూపిస్తాం పదా. పదా. ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చామే? నీకు దయ్యాన్ని చూపించడానికి బంగ్లాకి తీసుకొచ్చాం. అమ్మో దయ్యమా, దాన్ని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. చచ్చిపోవడం చాలా సింపుల్, ధైర్యంగా ఉండడమే చాలా కష్టం. దాన్ని తీసుకురావే, లోపలికి వెళ్దాం. వద్దే, ప్లీజ్ వెళ్ళిపోదాం. ఏం కాదే, నే రాను. బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడు అసుక్ కొట్టడం కాదు, అప్పుడప్పుడు ఇలాంటి రిస్కులు చేయాలి. రా. చెప్పవే. అబ్బాయిలు దయ్యాన్ని ఇష్టపడతారేమో గాని ధైర్యం లేని అమ్మాయిలు మాత్రం ఇష్టపడరు డార్లింగ్. నీ రాజ్కి నువ్వు అందమైన అమ్మాయివనే తెలుసు, ధైర్యం ఉన్న అమ్మాయివని కూడా తెలియాలిగా. అందుకే డేర్ చేయి. దయ్యం అంటే ఎలా ఉంటుంది? నాలా అందంగా, నీలా అమాయకంగా, వీళ్ళ వెటకారంగా ఉంటుంది. లేకపోతే ఏంటే, అది తెలుసుకోవడానికే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు నీ స్టూపిడ్ క్వశ్చన్స్. రాపోదాం. అన్ని డోర్లు ఓపెన్ చేసున్నాయి, ఈ ఒక్క డోర్ క్లోజ్ చేసిందే. అదంత భయంకరంగా ఉంటే అవసరమా? ఇది మామూలుగానే ఉంది, నీకే అలా అనిపిస్తుంది.
అయినా ఎంతసేపు వెళ్తే చేస్తానంటావు గానీ వెళ్ళి చూసొస్తానను ఏంటి వెళ్ళి లోకల్కి వెళ్ళు కమాన్ దాన్ని కమాన్ నేను వెళ్ళు వెళ్ళు ఏం కాదు సారీ డార్లింగ్ ఇలా జరుగుతుంది అనుకోలేదు చావబోయి బయటపడినందుకు ఫీల్ అవుతున్నావా శ్వేత లీవ్ ఇట్ లైట్ తీసుకో నార్మీ లైఫ్ రిస్క్ చేసి లైట్ తీసుకోమంటావేంటి బుద్ధి ఉండాలి సరే డార్లింగ్ మాకు బుద్ధి లేదు వి ఆర్ సారీ మమ్మల్ని క్షమించొచ్చు కదా అందరూ బానే చెప్తున్నారే వెళ్ళి పని చూసుకోండి శ్వేత మా ఇల్లు వచ్చింది నువ్వు క్షమించానంటేనే నేను ఇంట్లోకి వెళ్తా లేకపోతే నీ హాస్టల్కి వస్తా నీకు భయం కదా నీ పక్కనే ఉండి ధైర్యం చెప్తా అవసరం లేదు వెళ్ళి నీ పని చూసుకో సరే బాయ్ 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 ఏ జరిగింది మర్చిపోవే డోంట్ వరీ రేపు కలుద్దా టేక్ కేర్ బాయ్ 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 బా